చిన్న పాయింట్ అంటే ఆ మూవీ ఎండ్ చేసిన తీరు బుచ్చిబాబు గారి డైరెక్షన్ బాగుందండి. ఆయన ఎమోషన్ మొత్తం పెట్టి తీసినట్టున్నారు సినిమాని, అంతే బాగా పెట్టారు అన్నమాట. వైష్ణవ్ తేజ్ ఇద్దరు ఎట్లా అంటే హీరోయిన్ పేరేమన్నారు ఇద్దరూ బాగా చేశారు. యాక్చువల్లీ మొత్తం ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్, ఎమోషన్స్ అన్ని ఆ కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. మూవీ హైలైట్ అంటే న్యాచురల్లీ ఫస్ట్ వచ్చే పేరు విజయ్ సేతుపతి గారు. సాంగ్స్ డిఎస్పి చాలా బాగా తీశారు. అండ్ సాంగ్స్ మ్యూజికే కాకుండా తీసిన లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదండి, అంటే ఫస్ట్ టైమ్ కదా, సో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని విజయ్ సేతుపతి గారి మీదే ఉండింది. ఆయనది ఆల్మోస్ట్ యాజ్ ఆల్వేస్. లేదండి అలా ఎలా అనేస్తారు మనకి పోలి, కమింగ్ ఫ్రమ్ ది సేమ్ ఫ్యామిలీ పోలికలు డెఫినెట్గా ఉంటాయి. ఓకే, కాకపోతే ఎవరి లుక్స్ వాళ్ళకే ఉంటాయి. మీరు చూస్తే నేను రేటింగ్ ఇవ్వనుగా, నేను రేటింగ్ ఇవ్వను. మీరు మూవీ చూడండి. అంటే యాక్చువల్లీ టీన్ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు ఉన్న నడిచిన అన్ని స్టోరీస్లో టీన్ లవ్ స్టోరీస్ యాక్చువల్లీ మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, 16, 17, 18 ఇయర్స్లో ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అలాగే పెట్టుకొని చూస్తే బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ వేసుకున్నాడు, వరుసగా వేసుకున్నాడు, డల్ అయితే లేపుకుండు. సినిమా చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. 3 out of 5 అండ్ యూ కెన్ వాచ్ అల్టిమేట్ ఎనర్జెటిక్ మూవీ. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది అండ్ ఇట్ ఈస్ లైక్ విజువల్ స్టోరీ. చాలా బాగుంది. విజయ్ సేతుపతి బాగా చేస్తాడు అమ్మా, చాలా బాగా చేస్తాడు. ఈ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ వైష్ణవ్ తేజ్ ఆల్సో, అండ్ వైష్ణవ్ తేజ్ ఇస్ ఫాదర్ క్యారెక్టర్, చాలా బాగా చేస్తాడు అతను. అండ్ చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. చాలా బాగుంది వైష్ణవ్ తేజ్ యాక్టింగ్. చాలా యా, ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే ఫస్ట్ మూవీ అయ్యుండి హీ డిడ్ హిస్ బెస్ట్ జాబ్ అండి. హ్యాస్ అ వెరీ నైస్ స్మైల్ అండ్ ఇన్ హీరో ఇంట్రొడక్షన్ సీన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా ఆబ్వియస్లీ ఇట్ వాస్ హర్ ఫస్ట్ మూవీ, బట్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ అ స్ప్లెండెడ్ జాబ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళ యాక్షన్ కానివ్వండి, దే హ్యావ్ అ లైక్ చాలా చాలా బాగా తీశారు. ఐ థింక్ ఇట్స్ ద డైరెక్టర్స్ బ్యూటీ టు గెట్ అవుట్ దేర్ యాక్షన్. ఓ గాడ్, అమేజింగ్ ఉంది. అంటే భయం వేసింది ఆనెస్ట్లీ స్పీకింగ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. అంటే ఆయన వాయిస్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, బ్యూటిఫుల్. యా, ఐ మీన్ అది ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందండి. అండ్ ఎవ్రీ సాంగ్ ఇట్స్ వెరీ వెరీ మెలోడియస్, వర్త్ వాచింగ్ ద మూవీ. తప్పకుండా చూడండి అందరూ. కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది ఫ్యామిలీతో చూస్తే, బట్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇస్ రిసీవింగ్ యూ కెన్ సర్టెన్లీ వాచ్ ఇట్. అండ్ మీకు అంటే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే చాలు. యూ షుడెంట్ ఆబ్జెక్టిఫై ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ అ నైస్ మూవీ. అంటే క్లైమాక్స్ కానివ్వండి, ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలా బాగుంది, ఇంటెన్స్గా చాలా చాలా బాగా ఉండే డైలాగ్ డెలివరీ కానివ్వండి. కొంచెం క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్కి ఇంకా విజయ్ సేతుపతికి ఒక సీన్ ఉంటుంది. హీ డిడ్ సచ్ అ నైస్ జాబ్. డీటెయిల్స్, ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ మేనర్. ఎక్స్పెక్టేషన్ తప్పకుండా రీచ్ అయిందండి. ఐ రియలీ లైక్ ది మూవీ. మూవీ బాగుంది ఆఫ్కోర్స్, అంటే ఫస్ట్ మూవీ మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో, సో ఆ ఇన్నోసెన్స్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఒక హీరో ఎలివేషన్ కాకుండా ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ స్టోరీ ఓరియంటెడ్ టైప్ అనమాట. స్టోరీ ఓరియంటెడ్ టైప్ కనిపిస్తుంది. ఆయన బుచ్చిబాబు గారు చాలా చాలా బాగా రాసుకున్నారు అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. అంటే కొంచెం సెకండ్ హాఫ్లో లైట్గా స్లో అండ్ కొన్ని రిపిటేటివ్ సీన్స్ ఉన్నాయి. యా, హీరోయిన్ బాగా చేసింది, బేబమ్మ బాగా చేసింది, కానీ కొన్ని కొన్ని సీన్స్లో ఇంకొంచెం మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంది అనిపించింది. యా, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అంటే మనం ఎక్కువ క్లైమాక్స్ అది ఇది అని చెప్పి కొంచెం కొంచెం ట్రోల్స్ అవి బయటకు వచ్చాయి, కానీ బట్ అది అంత ట్రోల్ అవ్వాల్సిన సీన్స్ కాదు అవి. ఇవి వెరీ ఇంటెన్స్ సీన్స్ అన్నమాట. సో గుడ్ మూవీ, గుడ్ మ్యూజిక్, ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ మూవీ అని చెప్పాలి. నో రేటింగ్, జస్ట్ చూడొచ్చు. అంటే బేస్డ్ ఆన్, అంటే అంటే మెయిన్గా ఏంటంటే కొన్ని డైలాగ్స్ గురించి చూడాలి. అంటే ఆ స్లాంగ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకోసారి చూడాలి. బట్ గుడ్ మూవీ, విజువల్స్ అండ్ విజయ్ సేతుపతి సూపర్, చాలా